బేసెంట్ రోడ్ కృష్ణ ఎస్టేట్ సమీపంలో నూతనంగా ఏర్పాటైన సాయి బిర్యానీ ప్యాలెస్ ను శాసనసభ్యులు మల్లాది విష్ణు, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ ప్రారంభించారు. విజయవాడ ప్రజలకు సరికొత్త బిర్యానీ రుచులు అందించేందుకు బిర్యానీ ప్యాలెస్ పేరిట బిర్యానీ సెంటర్ను ఏర్పాటు చేయడం ముదావహమని వారు పేర్కొన్నారు. ఈ బిర్యానీ ప్యాలెస్ వృద్ధిలోకి వచ్చి ప్రజాదరణ చూరగొనాలని వారు ఆకాంక్షించారు. బేసెంట్ రోడ్ కృష్ణ ఎస్టేట్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సాయి బిర్యానీ ప్యాలెస్ ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బిర్యానీ తయారీ విధానం, రుచుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ ప్రజలకు సరికొత్త బిర్యానీ రుచులను అందించేందుకు బిర్యానీ ప్యాలెస్ పేరిట బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. దుబాయ్, హైదరాబాద్ వంటి బిర్యానీ వంటకాలను తయారు చేసే అనుభవం కల చెఫ్లతో ఇక్కడ బిర్యానీ రుచులు అందిస్తున్నారన్నారు. సాయి బిర్యానీ ప్యాలెస్ అభివృద్ధి చెంది మరికొన్ని బిర్యానీ ప్యాలెస్లు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. వాడుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇతర ప్రాంతాల నుంచి అలాగే నగరంలో కూడా ఆహార పదార్థాల మీద ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాడు కానీ ఇదంతా కూడా ఆతిథ్యానికి ఎక్కువ అవసరాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ ప్యాలెస్ నిజంగానే బిర్యానీ ప్యాలెస్ అన్ని రెస్టారెంట్ల కన్నా అగ్రభాగాన ఉండి వినియోగదారులందరికీ కూడా మంచి టేస్ట్తో కూడినటువంటి బిర్యానీ అందిస్తారని చెప్పని, ఇందులో ఉన్నటువంటి మురళీకృష్ణ గారు కానీ వారి పార్టనర్స్ కానీ వీళ్ళందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాయిస్ బిర్యానీ పాయింట్ ఓపెన్ చేస్తాం, బిర్యానీ రెస్టారెంట్ ఓపెన్ చేస్తాం జరిగింది. నూతనంగా విజయవాడలో ఏదైతే కొత్త రెస్టారెంట్ వస్తున్న తరుణంలో ఈరోజు బిర్యానీ పాయింట్ సోదరులు మురళీకృష్ణ గారు, అదేవిధంగా రాజేష్ గారు ఈరోజు అనేక రకమైన బిర్యానీస్, ఏదైతే కొత్త తరహా మటన్ బిర్యానీ కానివ్వండి, ఫ్రై పీస్ బిర్యానీలు కానివ్వండి, అన్ని రకాలైన బిర్యానీలు ఈరోజు పక్క ఒరిసాలో ఒక మంచి చెఫ్, ఆఫ్ఘనిస్తాన్లో అదే విధంగా ఇరాన్లో పనిచేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న చెఫ్తో ఈరోజు ఈ యొక్క రెస్టారెంట్లో చెఫ్గా పెరగడం జరిగింది. తప్పకుండా అధిగర సామాన్యమైన ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కుటుంబ సమేతంగా వచ్చి అన్ని రుచులుగా ఆస్వాదించే విధంగా ఈరోజు అందుబాటులో ఉండే ధరలు పెట్టి ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు వీళ్ళు రెస్టారెంట్ పెరగడం జరిగింది. తప్పకుండా మంచి సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాయిస్ బిర్యానీ ప్యాలెస్ ఈరోజు విజయవాడ వచ్చి, ఖమ్మం ప్రాంతం నుంచి విజయవాడ వచ్చి ఇది పెట్టడమే కాకుండా ఇక్కడ ఉన్న మార్కెట్ కాంపిటీషన్గా రేట్లు పెట్టడం, అట్లాగే వాళ్ళు వచ్చి ఈ వ్యాపారం ఇక్కడ స్టార్ట్ చేసినందుకు వాళ్ళు చాలా బాగుండాలని, వాళ్ళ వ్యాపారం ఇట్లాగే కాకుండా ఇంకా 2-3 పాయింట్లుగా పెరగాలని వాళ్ళని వాళ్ళకి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అట్లాగే ఇవాళ ప్రతి వాళ్ళు బిర్యానీ పాయింట్ బయటకు వచ్చి తింటాం అలవాటు పడ్డారు. మనం అట్లాగే ప్రతిదానికి ప్యాకేజీ కానీ అన్నీ అంఫర్టబుల్గా ఉన్నాయి కాబట్టి ప్రజలు బాగా ఆదరిస్తారని, అట్లాగే ఇక్కడ 2-3 చోట్ల కూడా వీళ్ళు బ్రాంచ్లతో డెవలప్ అవ్వాలని కోరుకుంటూ. అనంతరం నిర్వాహకులు రాజేష్ నలజాల, మురళీకృష్ణ కొమినేని, సాంబశివరావు మాట్లాడుతూ విజయవాడ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన రుచికరమైన బిర్యానీ అందిస్తామని పేర్కొన్నారు. ఖమ్మంలో కూడా తమకు బిర్యానీ సెంటర్ ఉందని పేర్కొన్నారు. ఇతర రెస్టారెంట్లతో పోల్చితే తమ వద్ద తక్కువ ధరకే అన్ని రకాల బిర్యానీలు లభిస్తాయని తెలిపారు. ఖమ్మంలో ఆల్రెడీ రెస్టారెంట్లో ఒక 5 సంవత్సరాల అనుభవంతో ఈ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ విజయవాడ సిటీలో కానీ, విజయవాడ ఈ బీసెంట్ రోడ్ ఏరియాలో కానీ ఎవరు ఇవ్వనటువంటి తక్కువ రేటుకి అందరికంటే మంచి క్వాలిటీతో ఇస్తూ ఒక సామాన్య కస్టమర్ ఎవరు వచ్చినా సరే, ఇక్కడ షాపింగ్కి వచ్చినా, హాస్పిటల్కి వచ్చినా, ఎవరు వచ్చినా ఇక్కడికి వస్తే కడుపు నిండా మంచి టేస్ట్తో తినొచ్చు, తక్కువ రేట్లో తినొచ్చు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు కరోనా వైరస్ అని చెప్పి రకరకాల పుకార్లు వస్తున్నాయి, కానీ చికెన్కి వైరస్కి సంబంధం లేదు కాబట్టి ఎటు నిర్భయంగా అందరూ తినొచ్చు అని నేను తెలియజేస్తున్నాను. ఎంతో శుభతరుణం విజయవాడకి నరు సెంటర్ అయిన ప్రకాశం రోడ్, బిసెంట్ రోడ్ పక్కన సాయిస్ బిర్యానీ ప్యాలెస్ ఇక్కడ ఈ రోజున ఓపెన్ చేయబడింది. ఇది ఈ పట్టణం పర్టికులర్గా విజయవాడ చుట్టుపక్కల నుంచి ఎన్నో ఊళ్ళ నుంచి ప్రతిరోజు కొన్ని లక్షల మంది వస్తారు ఈ సెంటర్కి. వాళ్ళకి సరైన భోజనం, సరైన రుచికల ఆహార పదార్థాలు సప్లై చేయడానికి ఈ సాయిస్ బిర్యానీ ప్యాలెస్ వారు ముందుకొచ్చి ఎంతో బాగా తీర్చిదిద్ది అందమే కాదు అలాగే ఫుడ్లో కూడా ఎంతో క్వాలిటీ మెయింటైన్ చేస్తూ
సరైన సరసమైన ధరలకు విక్రయిస్తారు అనే నమ్మకం ఉంది. నాకు ఉంది అని చెప్పడానికి కారణం, ఈ పర్టికులర్ హోటల్ నా కమర్షియల్ కాంప్లెక్స్లో ఉంది. వాళ్ళతో ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. వారి మీద అపారమైన నమ్మకం కలిగి వారిని ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఇక్కడ అన్ని రకాలుగా ఫుడ్ బాగుంటుంది, తప్పకుండా మీరు ప్యాలెస్ను ప్రారంభించడం జరిగింది. 5వ నెంబర్ రోడ్లో ఆంధ్ర హాస్పిటల్కి దగ్గరలో ప్రారంభించడం జరిగింది. మా ప్రత్యేకతలు ఏంటంటే అతి తక్కువ రేట్లు, బయట 5-స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో లగ్జరీ టేబుల్స్, లగ్జరీ సోఫాలు, ఏసీలు మరియు అన్ని రకాల ఫెసిలిటీస్తో హై రేంజ్ వంట మాస్టర్లతో దుబాయ్లో దాదాపు 10 సంవత్సరాల అనుభవం ఉన్న వంట మాస్టర్లు మరియు అనేక దేశాల్లో అనుభవం ఉన్న వంట మాస్టర్లను తీసుకురావడం జరిగింది. మరియు అతి తక్కువ రేట్లు, బయట 250 రూపాయలు ఉన్న చికెన్ దమ్ బిర్యానీ మేము కేవలం ఆఫర్గా 120 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, వీటితో పాటు వెజ్ కూడా, వెజ్లో అనేక రకాలు దాదాపు 120 రకాలు వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అతి తక్కువ రేట్లలో ఇవ్వటం జరుగుతుంది. మార్కెట్లో 200 రూపాయలు ఉన్న ఐటమ్ మా దగ్గర కేవలం 100 రూపాయలకే దొరుకుతుంది. మరియు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి ఇంకోటి ఏంటంటే మా ప్రత్యేకత, ఒకేసారి 100 మంది సీటింగ్ కెపాసిటీ కలదు. 100 మంది కూడా ఈజీగా వచ్చి మంచి హ్యాపీగా కూడా ఫ్యామిలీలతో కూడా, ఫ్యామిలీస్ పిల్లలతో కూడా వచ్చి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము. అతి తక్కువ రేట్లు, మేము ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే అతి తక్కువ రేట్లు విజయవాడలో ఎవరు ఇవ్వలేనటువంటి రేట్లు, ఎవరికి సాధ్యం కానంత రేట్లు, అతి తక్కువ రేట్లు. చికెన్ దమ్ బిర్యానీ 120 రూపాయలకే ఇన్ని ఫెసిలిటీ ఉన్న ఈ రెస్టారెంట్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏసీ ఉంటుంది, లగ్జరీ టేబుల్స్ ఉంటాయి, సోఫాలు ఉంటుంది, మీకు ఎక్కడ కూడా. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఎంఎస్ఎం ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని ఎంఎస్ఎంఈ సప్లిమెంటింగ్ పార్ట్నర్ డాక్టర్ వసంతలక్ష్మి తెలిపారు. 6, 7, 8 తేదీలలో మహిళలకు వివిధ వ్యాపారాలకు ప్రభుత్వ పరంగా అందే ఆర్థిక సహాయ సహకారాలపై అవసరమైన సమాచారాన్ని తెలియచేయడంతో పాటు వారికి సంపూర్ణ అవగాహన కల్పిస్తామని ఆమె తెలియజేశారు. 3 రోజుల పాటు కొనసాగే బ్యూటీ వెల్నెస్ కాన్క్లేవ్ 2020 సందర్భంగా నిర్వహించిన మహిళా వాణిజ్యవేత్తల సదస్సుకు డాక్టర్ వసంతలక్ష్మి నేతృత్వం వహించారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక కళ్యాణ మండపంలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఇండియా భాగస్వామ్యంతో ది బ్యూటీ వెల్నెస్ కాన్క్లేవ్ 2020 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వివిధ మహిళా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఔత్సాహికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్ డాక్టర్ వసంతలక్ష్మి మాట్లాడుతూ మహిళల్లో అనేక మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు వ్యాపారాలు చేసేందుకు ఉత్సాహం కలిగి ఉన్నారని, కానీ సరైన దిశానిర్దేశం లేక వెనుకబడిపోతున్నారని తెలిపారు. అటువంటి ఔత్సాహికులకు ప్రోత్సాహం కల్పించి వారికి శిక్షణ అందించి సహకారాన్ని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, మహిళల్ని ఒక వేదికపైకి తెచ్చేందుకు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక సమాజంలో నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని పేర్కొన్నారు. వారికి కొంత అవగాహన కల్పిస్తే మరింతగా రాణిస్తారని చెప్పారు. ఉత్పత్తిదారులను వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దుతామని వసంతలక్ష్మి వెల్లడించారు. అత్యంత అద్భుతంగా భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మరియు వీఇండియా ఆధ్వర్యంలో వేదిక కళ్యాణ మండపం బెంజ్ సర్కిల్ విజయవాడలో 3 రోజుల పాటు అందం ఆరోగ్యం అనేటువంటి అంశాల మీద నేషనల్ లెవెల్లో జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున దాదాపు 70 మంది మహిళలు వారి వారి యొక్క ఉత్పత్తుల్ని ప్రదర్శనకు ఉంచారు, ఎగ్జిబిషన్లో ఉంచారు. అలాగే అమ్మకాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నది ఏంటంటే, భారత ప్రభుత్వం ఏదైతే మన యొక్క ఆర్థికమైనటువంటి ముందంజ కోసం ఇంత గొప్ప పథకాలను ప్రవేశపెట్టినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పేదరికం నుంచి బయట రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అంటే పారిశ్రామిక అభివృద్ధి తప్ప ఇంకొకటి రెండోది లేదు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజున మా వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న వీఇండియా అనేటువంటిది ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ యొక్క ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్గా ఏర్పడి మన ఎంఎస్ఎంఈ డిఏ హైదరాబాద్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజుల పాటు కంటిన్యూస్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో దాదాపు ఎంఎస్ఎంఈ డిఏ హైదరాబాద్ సంబంధించినటువంటి మొత్తం ఆఫీసర్ల బృందం అంతా కూడా మీకు ఈ రోజున అందుబాటులో ఉంటుంది 3 రోజుల పాటు. అలాగే అన్ని రకాల బ్యాంకర్స్, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు, లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ ఇక్కడ మీకు అద్భుతంగా అందుబాటులో ఉంటారు. కాబట్టి మీ దగ్గర ఒక ఆలోచన ఉన్నా వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో నేర్పిస్తాం,
ఆల్రెడీ మీ దగ్గర ఒక వ్యాపారం ఉంది, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలని నేర్పిస్తాం. అలాగే మీ దగ్గర అభివృద్ధికి చేసుకోవాలని ఆలోచన ఉంది, ఆర్థికపరమైన శక్తి లేదు అంటే ఆర్థికంగా ఎలా తెచ్చుకోవాలో కూడా మీకు ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి, మీ ఉత్పత్తుల్ని ఎంఎస్ఎంఈగా మలుచుకోవడానికి, అంటే ఉద్యోగాధారులు అటువంటివన్నీ ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి ఉచితంగా ఇక్కడ మీకు ప్రవేశం దొరుకుతుంది. అలాగే మధ్యాహ్నం భోజనం విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలుగుతీసేందుకు సైన్స్ ఫెయిర్స్ ఎంతగానో దోహదపడతాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులకు చదువులతో పాటు అన్ని రంగాల్లో శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రాకేష్ పబ్లిక్ స్కూల్లో 2 రోజుల పాటు కొనసాగనున్న సైన్స్ ఎగ్జిబిషన్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. వన్ టౌన్ కేఎల్ రోడ్ నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించిన అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలను తిలకించడంతో పాటు వాటి పనితీరు వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తాము చేసిన నమూనాలు ఎలా పనిచేస్తాయి, వాటి ఉపయోగం గురించి మంత్రికి, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు చక్కగా విశదీకరించారు. తదనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలను వెలికితీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. బట్టి విద్యా విధానం వల్ల విద్యార్థులు చదువులో రాణించరని ఆయన సూచించారు. చదువుతో పాటు ప్రయోగాత్మక విద్యా విధానం విద్యార్థులకు అవసరమని ఆయన తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన తెలియజేశారు. రాకేష్ విద్యా సంస్థల అధినేత ఎన్వీరావు గారు ఈ స్కూల్ని స్థాపించి పిల్లలందరికీ కూడా చక్కటి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ కుటుంబ సమేతంగా కూడా ఈ యొక్క స్కూల్కి వాళ్ళు కష్టపడుతూ పిల్లలందరికీ కూడా చక్కగా చదువుతో పాటు సైన్స్ కూడా నేర్పాలని చెప్పి ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టి చిన్నతనంలో ఉన్న పిల్లలకి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా వారికి ఫ్యూచర్లో పనికొచ్చేవన్నీ కూడా ఈరోజు సైన్స్ టెక్నాలజీ ద్వారా వారికి నేర్పిస్తూ వాళ్ళ ద్వారా ఈరోజు ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఎన్వీరావు గారికి, వారి టీచర్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుని చిన్నతనంలో ఉన్న పిల్లలకి వాటర్ సేవింగ్స్ అని, పవర్ జనరేషన్ ఎలా చేయాలి, బాంబు డిటెక్టర్స్ ఏ విధంగా ఇంకా ఆధునిక టెక్నాలజీ చేయాలని చెప్పి కూడా ఈరోజు ఎగ్జిబిషన్లో పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిషన్ని వీక్షించి వారి యొక్క విజ్ఞానాన్ని పెంచుకుంటారని చెప్పారు. అదేవిధంగా రావు గారు కూడా చక్కగా పిల్లలందరికీ కూడా ప్రోత్సాహంగా ఇంత చక్కటి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుని సెలవు చేశారు. తదనంతరం పాఠశాల కరెస్పాండెంట్ ఎన్వి రావు మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించినట్లు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులే కాకుండా అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించి వారి మేధోశక్తిని పెంపొందించుకోవచ్చని చెప్పారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ లో మా టీచర్స్ అలాగే మా విద్యార్థులు కలిసి అనేక సైన్స్ కార్యక్రమాలని సుమారుగా 220 ప్రాజెక్టుల వరకు తయారు చేసి అందరికీ కూడా ఆకర్షించే విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సైన్స్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం అనేటువంటిది కనుక్కోవడానికి చిన్నప్పటి నుంచే జిజ్ఞాసను పెంచడం కోసం చెప్పేసి విద్యార్థులకి ఈ అవకాశం కల్పిస్తే వారందరూ కూడా అనేక కార్యక్రమాలని చేసి ఈరోజు అక్కడ కొంచెం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెల్లంపల్లి శ్రీనివాస గారు మంత్రివర్యులు వచ్చి ఇనాగ్రేట్ చేసి పిల్లలందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నగర మాజీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జన్మదిన వేడుకలు శుక్రవారం వంటౌన్ లో ఘనంగా జరిగాయి. ఆంజనేయవాగు బ్రహ్మంగారి మఠం సమీపంలోని కనకయ్య అప్పారావుల నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో భాగంగా ఆ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు, బిస్కెట్లతో పాటు ఫేస్ మాస్క్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని పశ్చిమంలో బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారంటూ ఆయన అభిమానులు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన అడ్డూరి శ్రీరామ్ తన జన్మదినాన సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి హరిప్రసాద్ గారు, అదేవిధంగా వారి టీం అంతా కూడా సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, కుమార్ గారు, వీళ్ళంతా కూడా పేద విద్యార్థులైనటువంటి విద్యార్థికి పుస్తకాలు, పళ్ళు పంపిణీ చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మట్టిలో మాణిక్యం దొరుకుతున్నది అనేది ఎంత సత్యమో, పేదవాళ్ళలో కూడా మాణిక్యాలు ఉంటారనేది కూడా అంతే సత్యం. కాకపోతే వారికి ప్రభుత్వం అదేవిధంగా స్థానిక సేవా సంస్థలు కూడా సహాయ సహకారాలు అందించి వారు ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా తీర్చిదిద్దాల్సిన
బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై, ప్రభుత్వంపై కూడా ఉంది. ముఖ్యంగా నూతనంగా ఏర్పడినటువంటి 9 నెలల కాలంలో ఈ యొక్క ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా కొన్ని ప్రాంతాలకి అది పరిమితం అవుతూ ఉంది. కింద స్థాయి ప్రాంతంలో అట్టడుగున జీవిస్తున్నటువంటి పేదవారికి కూడా పూర్తి స్థాయిలో అమ్మ ఒడికి ఎదిగి అమ్మ ఒడి పథకం చేరి వారు ఉన్నత స్థితికి వెళ్లే విధంగా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యంగా పేదవాళ్ళు పేదరికం రూపుమాపాలంటే విద్య ఆధారం కాబట్టి ఆ విద్య ప్రతి పేదవాడికి అందే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక పేద విద్యార్థులంతా కూడా ఉన్నత స్థితికి వెళ్ళి భావి భారత పౌరులుగా, దేశం కోసం పనిచేసే పౌరులుగా తయారయ్యి దేశ అభివృద్ధిలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి మనసావాచ కర్మణ కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మంచి విద్యని వారికి అందిస్తానని చెప్పి పిల్లలు కూడా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అడ్డూరి శ్రీరామ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా 32వ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు మరి పళ్ళుతో భాగంగా కరోనా వైరస్ నుండి దూరంగా ఉండాలని మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరూ భావి తరాలకి పునాది వేస్తూ మంచి పౌరులుగా ముందుకు సాగాలని. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక భారాలు, మోసాలు, రద్దుల పరిపాలన కొనసాగుతుందంటూ తెలుగు యువత అర్బన్ అధికార ప్రతినిధి సిరించిటి నాగేంద్రరావు ధ్వజమెత్తారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు 78 రోజులుగా దీక్షలు చేస్తుంటే జగన్ సర్కార్ అటుగా తొంగి చూసిన పాపాన పోలేదన్నారు. త్వరలో జరగబోవు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదంటూ హెచ్చరించారు. తెలుగు యువత అర్బన్ అధికార ప్రతినిధి నాగేంద్రరావు ఆధ్వర్యంలో వించిపేటలో శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతో పాటు తుపాకుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గడిచిన 9 నెలల్లో కక్ష సాధింపు, విధ్వంసాలు, కూల్చివేత ధోరణితో పరిపాలన సాగించిందంటూ ధ్వజమెత్తారు. నవరత్నాల పేరిట అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నవభారాలు, నవ మోసాలు, నవ రద్దులు చేపట్టి ఈ రాష్ట్ర ప్రజల నడ్డి విరిచారంటూ ఆరోపించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 78 రోజులుగా ఆ ప్రాంత రైతులు, మహిళలు నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం తరపున ఒక్క ప్రజాప్రతినిధి కూడా వాళ్లను పలకరించిన పాపాన పోలేదన్నారు. వైఎస్ఆర్ తనయుడిగా మేలు చేస్తారని భావించిన రాష్ట ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వానికి కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవమాసాల పాలనలో అంతా కూడాను నేరాలు, ఘోరాలు, భారాలు, తర్వాత మోసాలు, విధ్వంసాలు, కూల్చివేతలు, మరి బెదిరింపులు, మరి కక్ష సాధింపు ధోరణిలో మరి ఈ నవమాసాల్లో కూడాను మరి ఆయన ధోరణి చూసి ఆ మాదిరిగా ఉంది. మరి ఈ రాష్ట్రంలో కూడాను అంతా కూడాను ప్రతీది కూడాను రద్దు రద్దు రద్దు, అన్నా క్యాంటీన్ రద్దు, అమరావతి పన్నులు రద్దు, పోలవరం ప్రాజెక్టు రద్దు, ఉచిత ఇసుక రద్దు, లక్షలాది పేదవాళ్ళకి పింఛన్లు రద్దు, లక్షలాది రేషన్ కార్డులు రద్దు, మరి ఎస్సీ కార్పొరేషన్ రద్దు, బీసీ కార్పొరేషన్ రద్దు, మైనార్టీ కార్పొరేషన్ రద్దు, కాపు కార్పొరేషన్ రద్దు, యానాదుల కార్పొరేషన్ రద్దు, సన్న బియ్యం రద్దు, పీపీఏలు రద్దు, శాసన మండలి రద్దు, మరి నిరుద్యోగ భృతి రద్దు, అంతా కూడాను రద్దు చేసుకుంటామే జరుగుతుంది. మరి ఇప్పుడు కూడాను అమరావతిని రాజధానిని 3 రాజధానులుగాను చేయడం జరుగుతుంది. మరి అమరావతిలో మహిళలు ముఖ్యంగా ఈరోజుకి 77 రోజులు 78 రోజులు దీక్షలు చేస్తూ వస్తున్నారు. మరి వారి మీద సానుభూతి చూపకుండగా మరి పోలీసుల చేత వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు, అక్కడ రైతు కూలీల మీద లాఠీ ఛార్జీలు చేసుకుంటూ వస్తున్నారు. నవరత్నాలు అనే మోసంతో నా 9 రద్దులు 9 వారాలు 9 మోసాలతో ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది. అమరావతిలో 78 రోజులుగా మహిళలు నిరాహారదీక్ష చేస్తుంటే అనేక వాళ్ళ కష్టాలను కనిపెట్టట్లేదా? ప్రజలతో వెన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని ఏమి ఎటువంటి చర్య తీసుకోకుండా కళ్ళు మూసుకొని ప్రభుత్వం నడుస్తుంది. అలాంటి ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల్లో ప్రజలంతా గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలని. అలాగే ఈ రోజున ప్రభుత్వం అనేక రద్దులు, అన్ని రద్దులే, ఒకటి కాదు, పెన్షన్లు, రేషన్ కార్డులు,
అనేకనేక అన్ని రద్దులతో పాలన జరుగుతుంది. ఇక ముందైనా ప్రభుత్వం గుర్తించి ప్రజలతో వెన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు ఏదో చేయాలని కనీసం ఇప్పటికైనా అమరావతి మహిళలను గుర్తించి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావలసిన ఏదైనా హామీలు ఇవ్వాలని కోరుతూ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని చెప్పి చాలామంది బాధపడి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది జగం ఎరిగినటువంటి సత్యం అండి. ఈనాడు జగన్ గారు వచ్చిన తర్వాత తుళ్ళూరు మందడం ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులు ఆయన కళ్ళ ముందే చచ్చిపోతున్నా కూడా ఆయనకు చలనం లేదండి. మాకు ఒక ఆనవాయితీ ఉంది, ఏదన్నా ఫంక్షన్లకు పిలిస్తే లేడీస్ని సపరేటు జెంట్స్ని సపరేట్ చేస్తారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఆయన ఒక కాన్వాయిని ఆయన్ని పరదాల్లో తీసుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధించమో ఏంటో ఆయన ఒక సీఎం అంటానికి కూడా మాకు నోరు రావట్లేదు. ప్రపంచంలో ఉన్నట్టు సీఎంలు ఎంతోమంది 27 రాష్ట్రాల్లో ఉన్నారండి. ఏ ముఖ్యమంత్రి ఇలాగా అంత సెక్యూరిటీతో వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరండి. ఈనాడు ఈయన వెళ్తున్నారంటే మాకు మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి దయచేసి జగన్ గారు మీరు మందడంలో తుళ్ళూరులో చేస్తున్నటువంటి రైతులు నిరహార దీక్షలను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి పరామర్శించి మీ బాధలు ఏంటి, మీకు ఏం చేయగలను, నేను ఎంత అయితే నేను అంత చేయగలను, మీరు దాని గురించి బాధపడొద్దని ఒక్కసారి మీరు హామీ ఇచ్చినందువల్ల మీకు నష్టం లేదండి. మీరు ఊరు వాడ తిరిగినప్పుడు అనేక హామీలు ఇచ్చారు, కానీ ఇవాళ ప్రాణం పోగొట్టుకుంటున్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి మీరు హామీ ఇవ్వడానికి మీకు అంత అహంకారం అంటే ఎలాగండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.